Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు ఉమెన్ సెక్యూరిటీ వింగ్ ఇప్పుడే ఎందుకంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ రక్షణ కోసం ప్రత్యేకంగా ఉమెన్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు అవుతోంది. సుమారు 70 మంది సుశిక్షితులైన మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక రక్షణ దళాన్ని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు రెడీ చేస్తున్నారు. వివిఐపీలకు భద్రత కల్పించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి నిర్వహణలో అనుసరించాల్సిన పద్ధతులపై నిపుణుల బృందం వీరికి శిక్షణ ఇస్తోంది. 13 ఉమ్మడి జిల్లాల నుంచి 70 మంది మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి అందరికీ ఒంగోలులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు. సీఎం బందోబస్తు, కాన్వాయ్, వివిఐపీ భద్రతా విధులపై ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ముఖ్యమంత్రులకు భద్రత కల్పించడం అంటే కత్తు మీద సాము లాంటిదే. ఎందుకంటే కొందరు సీఎంలు సడన్ గా జనాల్లోకి వెళ్లిపోతారు. అప్పుడు ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. జనాల్లోకి వెళ్లవద్దని భద్రతా సిబ్బంది చెప్పినా కొందరు ముఖ్యమంత్రులు వినరు. ఎన్నికల సమయాల్లో అయితే మరీ దూకుడుగా ఉంటారు. అలాంటప్పుడు సీఎంలకు ప్రజల నుంచి ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు, సవాళ్లు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భద్రతా సిబ్బంది మీదే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఫెయిల్ అయితే వీళ్లపై ఉన్నతాధికారులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. తొందరలోనే రాబోతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సెక్యూరిటీ వింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న జగన్ దగ్గరకు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు, కాన్వాయ్ వెళుతున్నప్పుడు మహిళలు జగన్ను ఆపుతుంటారు. ఇలాంటి సమయాల్లో మహిళలంతా చుట్టుముట్టినప్పుడు జగన్ కు అసౌకర్యం కలగడం సహజం. ఇలాంటి సందర్భాల్లో సెక్యూరిటీగా ఉన్న పురుష సిబ్బందే ఆ మహిళల్ని నియంత్రించాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా మహిళా భద్రత ఉంటే బాగుంటుందని ఉన్నతాధికారులు భావించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే సీఎంతో చెప్పుకుంటే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎవరైనా అనుకోవడం సహజం. అందుకనే జగన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మహిళలు పెద్ద ఎత్తున కనబడుతున్నారు. వీళ్లతో మాట్లాడే సమయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉమెన్ సెక్యూరిటీ టీంను ఏర్పాటు చేస్తున్నారు. వీరంతా త్వరలోనే శిక్షణ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరబోతున్నట్లుగా సమాచారం. వారందరూ డ్యూటీలో చేరితే ఉమెన్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న మొదటి సీఎం జగనే అవుతారేమో.